అందరికీ నమస్కారం మీ టిప్స్ మిక్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఇంట్లో మనకి కొన్ని పాత చీరలు ఇంకా చినిగినవి ఉంటూనే ఉంటాయి కదా పాత చీరలు కొన్ని బాగుంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం మరి చినిగినవి ఎవరికి ఇవ్వలేం కాబట్టి వాటిని ఊరికే పక్కన పెట్టేయకుండా చక్కగా మీకు మీరే ఇంట్లోనే డోర్ మ్యాట్లు తయారు చేసుకోవచ్చు ఈ చీరలతో అది ఎలాగో ఈ రోజు నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా కాటన్ చీరల డోర్ మ్యాట్లకి చాలా బాగుంటాయి అన్నమాట కాటన్ చీరలు కట్టుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా కానీ త్వరగా కొద్దిగా షేడ్ అవుట్ అయిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట తొందరగా చిరుగు పట్టేస్తూ ఉంటుంది అందుకని కాటన్ చీరలు చిరిగినవి ఇంట్లో ఏవైనా ఉంటే చక్కగా వాటిని తీసుకుని ఒక చీర చాలు మనకి ఒక డోర్ మ్యాట్ తయారు చేసుకోవడానికి ఈ చీర మనం అంచులు కుట్టుకుంటాం కదా ఆ అంచుల వైపు 3 ఇంచులు కొలత పెట్టేసుకుని అంచు మొత్తము 3 ఇంచులు పెట్టుకుంటూ ఎన్ని ముక్కలు అయితే మనకి వస్తాయో అన్ని ముక్కలు మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మార్క్ ని కట్ చేసుకుని చీర మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఒక డోర్ మ్యాట్ కి మనకి చక్కగా ఒక చీర సరిపోతుంది మనకి నార్మల్ గా డోర్ మ్యాట్ మనము డోర్స్ దగ్గర వేసిన డోర్ మ్యాట్ కి ఒక చీర సరిపోతుంది ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి కాటన్ చీరలకి డిజైన్స్ చాలా బాగుంటాయి బోర్డర్స్ కూడా ఉంటాయి కదా అవి బాగున్నప్పుడు మీరు ఏదైనా వేరే దానికి వేసుకోవాలంటే బోర్డర్ నీట్ గా కొంచెం షేడ్ అవుట్ అయిపోకుండా ఉంటే ఆ బోర్డర్ వాడుకోవచ్చు ఇలా చీర మొత్తం అన్ని ముక్కలు ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చీర ఒకట సరిపోతుంది మనకి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని మనకి పైన డోర్ మ్యాట్ కి కొంచెం మందంగా ఉండే క్లాత్ కావాలి నేను ఇక్కడ కాటన్ నైటీ క్లాత్ తీసుకున్నాను మన ఇంట్లో పాత నైటీలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ నైటీ క్లాత్ కొంచెం మందంగా ఉంటుంది మనకి డోర్ మ్యాట్ కుట్టుకోవడానికి నైటీ క్లాత్ తీసుకుని మనకి ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో కొలత పెట్టేసుకుని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడవు వచ్చేసి 24 ఇంచులు వెడల్పు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాను ఇది నార్మల్ డోర్ మ్యాట్ పొడవు వెడల్పు అన్నమాట మీరు కొంచెం పెద్ద డోర్ మ్యాట్ కావాలి అంటే కొద్దిగా పొడవు వెడల్పు ఎక్కువ పెట్టేసుకుని కొలత కట్ చేసుకోవచ్చు ఇలా 2 ముక్కలు తీసుకుని ఒక ముక్క తీసేసి ఒక ముక్క మీద మనం కట్ చేసుకున్న చీర ముక్కని ఇలా పేర్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా ఇలా మనం తీసుకున్న ముక్క మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం పేర్చుకొని ఎక్కడా కూడా ఒకటి వైపు ఎక్కువ తక్కువ లేకుండా అన్ని సమానంగా చూసుకుని 2వ ముక్కని ఈ ముక్కల మీద వేసుకుని చుట్టూ రౌండ్ గా కుట్టుకోవాలి కుట్టుకోవడానికి మనకి అట్టి ఇటు కదలకుండా ఉండటానికి గుండు సూదులు పెట్టుకోవాలి గుండు సూదులు 4 వైపులా మధ్య మధ్యలో పెట్టేసుకుంటే మన లోపల పెట్టుకున్న ముక్కలు అటు ఇటు కదలకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇలా అక్కడక్కడ అన్ని పిన్నులు పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే సూది దారం తీసుకుని ఎక్కడైతే గుండు పిన్నులు పెట్టుకున్నారో అక్కడ టాకాలు వేసుకోవచ్చు చేత్తోనే వేసుకోవచ్చు లేదు అంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు మామూలు పాదం మీద ఈజీగానే మిషన్ మీద మీకు కుట్టు వస్తుంది మిషన్ మీద కుట్టుకోవచ్చు లేదు అంటే సూది దారంతో కుట్టుకోవచ్చు ఇలా మధ్యలో చీర ముక్కలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల డోర్ మ్యాట్ మనం కాళ్ళు తుడుచుకున్నప్పుడు జారిపోకుండా గ్రిప్ ఉంటుందన్నమాట మరి సాఫ్ట్ గా లేకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి లోపల గ్రిప్ ఉంటుంది ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే సూది దారంతో మధ్యలో టాకాలు వేసుకోవచ్చు లేదు అంటే మిషన్ మీద మీరు స్ట్రైట్ గా లైన్స్ లాగా కుట్టుకోవచ్చు ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత డోర్ మ్యాట్ చుట్టూ బోర్డర్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నైటీలో క్లాత్ మిగులుతుంది కదా ఆ నైటీ క్లాత్ ని బోర్డర్ లాగా కుట్టేసుకుంటే మనకి డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది చూసారా డోర్ మ్యాట్ చాలా బాగుంది కదా సింపుల్ గా మీకు మీరే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాటన్ చీరలు ఇంకా కాటన్ లుంగీలు పాతవి ఉంటూ ఉంటాయి కదా ఆ లుంగీ క్లాత్ కూడా చక్కగా కట్ చేసుకుని ఇలాగే ముక్కలు వేసేసుకుని డోర్ మ్యాట్ లాగా తయారు చేసుకోవచ్చు పైన వేసుకున్న క్లాత్ కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది డోర్ మ్యాట్ లైట్ కలర్ వేసుకుంటే తొందరగా మురికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ గా ఉండే కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ డోర్ మ్యాట్ ని మీరు బెడ్ దగ్గర వేసుకోవచ్చు బాత్రూమ్ డోర్స్ దగ్గర వేసుకోవచ్చు కిచెన్ లో వేసుకోవచ్చు ఎక్కడ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది మనకి వాడుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో